వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దాము బాలాజీ. ఈరోజు మైకెల్ సినిమా రిలీజ్ అయింది, దాని రివ్యూ ఇప్పుడు చూద్దాం. మైకెల్ సినిమాను పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేశారు. ఇక్కడ తెలుగులో నేచురల్ స్టార్ నాని గారు కూడా దీన్ని ప్రమోట్ చేశారు. ఆ మధ్య విడుదలైన ట్రైలర్ కూడా మంచి బజ్ వచ్చింది. ప్రమోషన్స్ కూడా ప్రొడ్యూసర్స్ భరత్ చౌదరి, పుష్కర్ రామ్మోహన్ రావు గారు చాలా బాగా ప్రమోట్ చేశారు. ఇక మైకెల్ సినిమా హీరో సందీప్ కిషన్ విషయానికి వస్తే, మనకున్న అతి తక్కువ మంది మంచి నటుల్లో సందీప్ కిషన్ ఒకరు. అయితే ఆయనకు ఇప్పటి వరకు ఒకే ఒక్క సూపర్ హిట్ మూవీ ఉంది, అది వెంకటాద్రి ఎక్స్ప్రెస్. దాని తర్వాత ఒక్క లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన నగరం మాత్రం ఒక మాదిరిగా ఆడింది, తప్ప ఆయనకు కమర్షియల్ హిట్ లేవని చెప్పాలి. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు రిలీజ్ అయిన మైకెల్ సినిమా ఎలా ఉందో చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, ముంబైకి చెందిన ఒక గ్యాంగ్స్టర్, ఆయన పేరు గురునాథ్. ఆయన ఒక పిల్లవాడిని ఒక ప్రమాదం నుంచి సేవ్ చేసి పెంచుతాడు. ఆ పిల్లవాడే సందీప్ కిషన్. సో అతని పేరు మైకెల్. ఈ మైకెల్ చిన్నప్పటి నుంచే తాను పెరిగి పెద్దయ్యాక ఒక మంచి డ్రెడెడ్ గ్యాంగ్స్టర్ అవ్వాలని అనుకుంటాడు. అలాగే అవుతాడు కూడా. గురు గ్యాంగ్లో అందరికంటే కూడా పైకెళ్ళి చాలా పెద్ద గ్యాంగ్స్టర్గా మారుతాడు. అతనికి ఒక రైవల్గా మన వరుణ్ సందేశ్, ఒక రగ్డ్ క్యారెక్టర్ ఫస్ట్ టైం చేశారు. అతను మైకెల్కి ఒక వితిన్ ద గ్యాంగ్లోనే ఒక రైవల్గా ఉంటాడు. ఇలాంటి నేపథ్యంలో ఒకసారి గురు మీద కొంతమంది గ్యాంగ్స్టర్స్ అటాక్ చేస్తారు. ఆ అటాక్లో మైకెల్ గురుని సేవ్ చేస్తాడు. అయితే ఇప్పుడు గురు ఈ దాడి చేసింది ఎవరు కనుక్కోమని ఒక మిషన్ని మైకెల్కి అప్పగిస్తాడు. వాళ్ళని వెతుక్కుంటూ మైకెల్ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఢిల్లీలో మైకెల్ గురు వాళ్ళ కూతురు కలుస్తాడు. ఆమె కొత్త యాక్ట్రెస్, దివ్యాంశ కౌశిక్. ఆమెను కలుస్తాడు, ఆమెతో లవ్లో పడతాడు. అప్పుడు ఇతన్ని చంపిన వాళ్ళు ఎవరనే కనుక్కునే మిషన్లో అతను తీరా కనుక్కున్నప్పుడు ఒక పెద్ద షాక్ గురవుతాడు. అది మనం ఆడియన్స్కి కూడా అటువంటి ఒక షాక్ కలుగుతుంది. అది ఇంటర్వెల్ బ్యాంగ్. దాని తర్వాత సందీప్ కిషన్ క్యారెక్టర్లో మైకెల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి, ప్రేమ అతన్ని ఎలా మార్చింది అనేది మనం సెకండ్ హాఫ్లో చూస్తాం. ఇది బేసిక్గా మైకెల్ స్టోరీ లైన్. ఇక దీన్ని విశ్లేషణలో విషయంలోకి వస్తే, ఒక రా ఎలిమెంట్తో ఈ సినిమాను దర్శకుడు రంజిత్ జైగోడి తీశారు. మొత్తం రెండు విషయాలు ప్రధానంగా ఈ సినిమాలో చూడొచ్చు మనం. ఒకటి మృగం వర్సెస్ మనిషి అనే ఒక థీమ్. మైకెల్ ఒక మృగంలాగా బిహేవ్ చేస్తుంటాడు గ్యాంగ్స్టర్లలో. అలాంటి వాడు ఒక ప్రేమ అనే అంశం అతని జీవితంలోకి రావడంతో ఒక మనిషిగా మారడానికి అతను నిరంతరం తపిస్తూ ఉంటాడు. మనిషిగా మారే క్రమమే ఈ సినిమా అన్నమాట. సో ఈ రెండు షేడ్స్ని ఈ సినిమా ప్రతిఫలించింది. ఈ రెండు షేడ్స్ని సందీప్ కిషన్ చాలా బాగా చేశాడు. దీని తర్వాత ప్రధానంగా మనం దీంట్లో ఉన్న పాజిటివ్ పాయింట్స్ మాట్లాడుకుంటే, మొదట మాట్లాడుకోవాల్సింది క్యారెక్టర్ల ఆర్టిస్టులందరూ కూడా చాలా బాగా చేశారు. గౌతమ్ మీనన్ గురు క్యారెక్టర్ బాగా చేశాడు. విలన్గా విజయ్ సేతుపతి చాలా బాగా చేశాడు. విజయ్ సేతుపతికి ఈ మధ్యకాలంలో హిట్లు లేవు, దీంతో ఇది కంబ్యాక్ ఫిల్మ్ అని అనుకోవచ్చు. విజయ్ సేతుపతికి ఆ క్యారెక్టర్ అంతా ఎఫెక్టివ్గా వచ్చింది. విజయ్ సేతుపతి కూడా దాన్ని చాలా బాగా చేశాడు. అట్లాగే వరలక్ష్మి, శరత్ కుమార్, తర్వాత మన అనసూయ భరద్వాజ్ కూడా. సెకండ్ హాఫ్లో అయితే కంప్లీట్గా అనసూయ భరద్వాజ్కి పూర్తి మైలేజ్ ఉంది. తను కూడా దాన్ని బాగా క్యారీ చేసింది. ఇక సందీప్ కిషన్ విషయం చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే అతనికి ఇది అతని ఏజ్ కంటే కూడా పెద్ద క్యారెక్టర్ అని చెప్పచ్చు. ఎందుకంటే డార్కర్ సైడ్
నీ ఎక్కువగా డార్కర్ సైడ్ని ప్రొజెక్ట్ చేసిన సినిమా ఇది. రెండవ అంశం, ప్రేమ తర్వాత అతనిలో కలిగిన ఒక సెన్సిటివ్ యాంగిల్ని కూడా సందీప్ కిషన్ చాలా బాగా పోర్ట్రే చేశాడు. అంటే రెండు ఎక్స్ట్రీమ్స్ ఈ సినిమాలో కనిపిస్తాయి ఆయన క్యారెక్టర్లో. ఒకటి రగ్గడ్గా మృగంలాగా వైల్డ్ యానిమల్ లాగా ఉండే క్యారెక్టరు, రెండు అతి సున్నితంగా ఒక ప్రేమని, ఒక అమ్మాయి ప్రేమని, హృదయాన్ని అర్థం చేసుకొని స్పందించే క్యారెక్టరు. మూడవ అంశం అతని క్యారెక్టర్లో సంఘర్షణ, తను మృగానికి మనిషికి మధ్య ఉండే సంఘర్షణని అతను చాలా బాగా స్క్రీన్ మీదకి తీసుకొచ్చాడు. ఇక కెమెరా దీంట్లో ఈ సినిమాలో మొత్తంలో ఒకే ఒక సింగిల్ హైలైట్ చెప్పమంటే నేను సినిమాటోగ్రఫీ గురించి చెప్తాను. ఎందుకంటే ఇది 90స్లో సెట్ చేసిన ఒక పీరియడ్ ఫిల్మ్ అని చెప్పచ్చు. ఈ ఆ వాతావరణాన్ని కెమెరా అద్భుతంగా పట్టుకుంది. ఆ రగ్గడ్నెస్ని, రియాలిటీని, రక్తపాతాన్ని చాలా రాగా చిత్రీకరించింది కెమెరా. అదే టైంలో ప్రేమ ఎలిమెంట్ని, రొమాంటిక్ ఎలిమెంట్ని చూపించేటప్పుడు చాలా ఈస్థెటికల్ కోణాలని, ఈస్థెటిక్ బీటీని ప్రజెంట్ చేసింది. సో సినిమాటోగ్రఫీ 1 బెస్ట్ పాజిటివ్ ఎలిమెంట్గా మనం ఈ సినిమాలో చెప్పుకోవచ్చు. రెండవ పాజిటివ్ ఎలిమెంటు బ్యాక్గ్రౌండ్ స్కోర్. సిఎస్ఎం వండర్ఫుల్గా చేశాడు. ప్రతి మూడ్ని ఎలివేట్ చేసుకుంటూ వచ్చాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో. ఎక్కడ అండర్ ప్లే చేయాలి, ఎక్కడ ఓవర్ ప్లే చేయాలి అనేది పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆయన చెప్పాడు. ఇక నెక్స్ట్ అంశం, ఆ పీరియడ్ సెటప్, ఆర్ట్ డైరెక్టర్ కానీ కాస్ట్యూమ్స్ కానీ అన్ని పర్ఫెక్ట్గా కుదిరాయి. పీరియడ్ సెటప్ అంటే పీరియడ్ సెటప్ లాగా ఉన్నాయి. వాళ్ళ గెటప్స్ కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ అన్నీ కూడా ఆ పీరియడ్కి సరిపోయే విధంగా రంజిత్ జీకోడి చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. ఇది మేజర్గా మనకి పాజిటివ్ అంశాలుగా మనం ఈ సినిమాలో చెప్పవచ్చు. ఇక నెగటివ్ అంశాల విషయానికి వస్తే అన్నిటికంటే నెగటివ్ అంటే స్క్రిప్టే. ఎందుకంటే ఈ రంజిత్ జైకోడి మీద కేజీఎఫ్ ప్రభావం విపరీతంగా ఉందని చెప్పవచ్చు. నెరేషన్ దగ్గర నుంచి ఈ కథ కూడా, నెరేషన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే గురువు దగ్గర పనిచేసే ఒక హెంచ్మెన్ ఈ కథని నెరేట్ చేస్తాడు మనకి. అక్కడి నుంచి హీరో ఎలివేషన్స్ అంతా కూడా మనకి కేజీఎఫ్నే గుర్తుకు తెస్తాయి. అది నిజానికి ఈ కథకు అవసరం లేదు అంత ఎలివేషన్స్. అంత ఎలివేషన్స్ వల్ల ఏమైందంటే ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి, క్యారెక్టర్ ఆ స్థాయిలో లేదు. కాబట్టి అది బ్యాడ్ ఎలిమెంట్గా మనం ఈ సినిమాలో చెప్పొచ్చు. రెండవది అనీవన్ పేస్ అంటాం. నడక అనీవన్గా ఉంది, చాలా చోట్ల చాలా స్లోగా ఉంటుంది. ఫస్ట్లో సినిమా ప్రారంభం కాగానే చాలా బాగా స్టార్ట్ అయింది, అయితే మెల్లమెల్లగా స్లో అయిపోయింది, స్లో 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 నడిచింది. తర్వాత ఇంటర్వెల్ దగ్గర మళ్ళీ వేగం పుంజుకుంది, మంచి ట్విస్ట్ ఉంది ఇంటర్వెల్ దగ్గర, మంచి సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుందో అనే ఒక ఉత్కంఠ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ హాఫ్లో స్లో స్లో స్లోగానే నడిచింది. లాస్ట్ 30 మినిట్స్ బాగుంది, ముఖ్యంగా లాస్ట్ 15 మినిట్స్ చాలా బాగా వచ్చింది. అయితే అప్పటికే ఆడియన్గా మనం అలసిపోతాం, మనకి ఇంట్రెస్ట్ని కోల్పోతాం స్క్రిప్ట్లో కానీ సినిమాలో కానీ. సో బేసిక్గా స్క్రిప్ట్ అనేది అనేవన్గా ఉండడంతో అక్కడక్కడ ఫ్లాష్బ్యాక్లను కూడా చాలా నిదానంగా నడిపారు డైరెక్టరు. అందువల్ల ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి, కానీ బేసిక్గా కథనమే వీక్ అని చెప్పొచ్చు. అంటే స్క్రీన్ ప్లే నడిపిన పద్ధతి వీక్గా ఉంది. ఆ స్క్రీన్ ప్లే మీద కానీ రంజిత్ జైకోడి కానీ మోర్ కేర్ తీసుకుని ఉంటే ఇది ఖచ్చితంగా ఒక మంచి గ్యాంగ్స్టర్ యాక్షన్ మూవీగా అయి ఉండేది. ఇప్పుడు ఒక యావరేజ్ మూవీగా మాత్రమే మైకేల్ సినిమా మిగిలింది. అయినప్పటికీ కూడా ఈ గ్యాంగ్స్టర్ మూవీని, లేకపోతే యాక్షన్ డ్రామాల్ని లైక్ చేసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ బాగుంది, సినిమాలో క్యారెక్టర్లు కానీ హీరో సందీప్ కిషన్ కానీ చాలా బాగా చేశారు. సో ఇది తప్పకుండా చూడాల్సిన సినిమాగా నేను చెప్తున్నాను.